మాతృదేవోభవ ఊయల పుచుంటి విపుడో జననీ పసిపాపనౌదున ఈ యమలోకవాసమున ఎట్టి లేకయున్న ఏ గాయములెట్లు మానునిక కమ్మని దృష్టిపథములోన ప్రేమాయత చందనాగములూ ప్రేమాయత చందనాగములూమ్మ శత్రువులు మనల్ని బాగా ఒత్తిడి చేస్తే ఎలా తట్టుకోవాలో మనకు అవగాహన కవిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ చెక్కన సోమయాజీ శతావధానులు తిరుపతి వెంకట కవులు రచించిన ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో ఎనిమిది వందల అరవై మూడవ భాగానికి స్వాగతం పరుగు నిపుష్ఠుడు అన్నాక ఇప్పుడు అర్జునుడు లేచి తన మాటలుగా చెబుతున్నాడు చెక్కన గారి పద్యం ఇది ఏమయ్య ఎంతసేపు నీ మాటల్లో ఏం వినపడుతుంది అంటే మీరు భీష్ముడిని గెలవగలరా ద్రోణు నుండి గెలవగలరా అనే మాటలు వినపడుతున్నాయి అంటే వీళ్ళని ఏమన్నా మీరు తురుపు ముక్కల కింద వాడుతున్నారా ఇక్కడ దుర్యోధనుండి గెలవగలరా అనే మాట రాదే అంటే ఆయన మీ రాజుగారికి ఏమి చేత కదా పెద్దవాళ్ళని ఎవరినో మేము కాస్త దెబ్బలాడ్డానికి మొహమాటపడే వాళ్ళని ముందు పెట్టుకుని వస్తాడా ఇలా ఏదో ఉంది వ్యవహారం వెనకటికి ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య అన్నారు ఆ సామతి ఎందుకు వచ్చిందంటే ఓ రాజుగారి మీదకి వేరే రాజుగారు దండయాత్రకు వచ్చాట ఈ రాజుగారికి సైన్యం తక్కువ అందులో సహకారం తక్కువ ఏం చేయాలో తెలియలే ఈ దండయాత్ర ఊహించలే దాంతో మంత్రి పరిషత్తు పెట్టి సమావేశం పెట్టి మనం ఓడిపోవడం ఖాయం విజయవంతంగా ఇంటికి పారిపోవడం ఖాయం ఈ రాజ్యం వారు ఆక్రమించడం ఖాయం ఏం చేయాలి అన్నట్టు పాపం అక్కడ ఇంతవరకు రకరకాలుగా పండితులుగా ఉండి గౌరవాలు పొందిన బ్రాహ్మణులకు పౌరుషాలు వచ్చి మేము ఉపాయం చెబుతాం మహారాజా అన్నట్టు అని మీ సైనికులు ఎవరిని పంపకండి ఒక్క కావు మీద ఒక్కో బ్రాహ్మణుని మమ్మల్ని ఎక్కించి పంపండి అన్నట్టు వాళ్ళ దేశభక్తి చూడండి ఒక గోవు ఒక బ్రాహ్మడి పైన ఇలాగే వెయ్యి గోవులు వెయ్యి మంది బ్రాహ్మణులు తయారు చేసి శుభ్రంగా పిండి కెట్టే పైన పంపించారు వీడి దగ్గర ఆయుధాలు ఏమి ఉంటాయి ఊరికి ఇలా ఇలా యజ్ఞాపతం చేసుకుంటూ కూర్చున్నారు గాయత్రి మంత్రం చెప్పించుకుంటున్నారు ఆ శత్రు సైన్యం వచ్చింది అప్పుడు చూశారట బాణం వేద్దామంటే ఎగదీస్తే బ్రహ్మహత్య ఎగదీస్తే గోహత్య పైన చెబితే బ్రహ్మ బ్రహ్మహత్య చేసినట్టు అవుతుంది కింద చంపితే గోవుని చంపినట్టు అవుతుంది రెండు మహాపాపాలే ఎందుకు వచ్చిన పాపం వెనక్కి వెళ్ళిపోయారట అలా ఈ మొత్తం మీద రాజుగారు సరిపెట్టేసుకున్నట్టు అలాగే ఏదో గోవుల్లో బ్రాహ్మణుల్లో భీష్ముళ్ళు లాంటి పెద్దవాళ్ళు ద్రోణాచార్యులు లాంటి గురువులను అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తారేమంటాయి మీకేం పౌరుషాలు లేవా తన భుజశక్తి లేక ఒరు దర్పమయూది వచ్చిన అది చెల్లునే గారి యొక్క పటువైన భాష చూడండి తన భుజశక్తి లేక ఒరు దర్పమయూది వచ్చిన అది చెల్లునే కుల విశిష్టుని సువ్రతుని వృద్ధుని ఆర్యుని భీష్ముని నెసొల్పి కులవ్రతు కుల విశిష్ఠుని సువ్రతుని ఆర్యు వృద్ధు భీష్ముని నెసొల్పి కుల విశిష్ఠుని వృద్ధు భీష్ముని నెసొల్పి సేనలకు ముఖ్యుడవి వని ఉబజేసి సేనలకు ముఖ్యుడవి వని ఉబజేసి ఈసున తల పెట్టి చంపికొను చూచే సుయోధనుడు ఇంత ఇంతేమగును ఈసున తలపెట్టి చంపి కొన్న యోధనుడు ఇంత ఏమగును మీరేదో గెలవలేక మర్యాదా వ్యూహాలన్నీ అనుసరిస్తే ఇక్కడ మీరేదో నెగ్గేద్దాం అనుకుంటారు అంటే ఈ సెంటిమెంట్ పెట్టి కొట్టడం అంటారు దీన్ని మీరు గెలవలేరు మమ్మల్ని దుర్యోధనుడు దుశ్శాసనుడు ఈ శకుని కర్ణుడు వీళ్ళు గెలవలేరు ఈ దుసట చతు వీళ్ళకి వీళ్ళ వల్ల కాదు కాబట్టి భీష్ముణ్ణి ద్రోణాచార్యుల్ని మాకు మిత్రుడైన అశ్వత్థామని మా గురువు కృపాచార్యుల వారిని వీళ్ళందరినీ అడ్డం పెడతారు అన్నమాట మాకు అంతే మాకు గెలవేప చేసే పనేదే కదా చోట చూడండి ఏమైనా దీక్షలవి జరిగినప్పుడు ఎవరైనా పోలీసులు అడ్డం వస్తారేమో అని దారిలో పసిపిల్లలను కూర్చోబెడతారు ఎంత దారుణం వాళ్ళని వినియోగించుకోవడం అక్కడ మహిళల్ని వృద్ధుల్ని వాళ్ళని చూస్తే మరి వాళ్ళని ఏమన్నా అంటే అదో పెద్ద నేరం కదా పొరపాటుని కలిసి ఒక పసిపిల్లాడు ఎగిరిపోతే పసిపిల్లల్ని క్రూరంగా చంపేసిన పోలీసులు మరి వాళ్ళ ధర్మం వాళ్ళు చేయద్ది మిమ్మల్ని వాళ్ళని అడ్డం పెట్టడం తప్పు కాదు పౌరుషం అని చేసే పని ఇది దమ్ముంటే దీక్ష ఏదో మనమే చేయాలి ప్రాణాలకు తెగించాలి అంతే వారిని అడ్డం పెట్టుకుని వీరిని అడ్డం పెట్టుకుని కాదు దీక్షలు చేయడం మహానుభావులు అయిన వాళ్ళు అలా చేయలేదు కాబట్టి వాళ్ళ లక్ష్యాలు నెరవేరే మన లక్ష్యాలు నెరవేరట్లు ఈ దీక్షలు కూడా రాష్ట్రంలో ఎక్కువ అవుతున్నాయి విచిత్రంగా ప్రతి వాళ్ళు మాట్లాడుతున్నారు దేనికో దానికో దీక్ష శుభ్రంగా పత్రికలు ప్రచారం ఖాయం అనుకున్న లక్ష్యం నెరవేరకపోయిన ఈ దేశంలో అవినీతి నిర్మూలన ఒక రోజులో అయ్యే పైన నువ్వు దీక్ష రెండు రోజులు చేస్తే అవినీతి పోతుందా అసలు ఈ దీక్ష దీని పేర సందాలు ఇందులో జరిగింది అవినీతి ముందరు చూసుకో ఆర్ఎస్ఎస్ ఉంది విహెచ్పి ఉంది హిందూ ధర్మానికి వారు సైన్యం నిజంగానే సైన్యం వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తున్నారు ప్రతి వాళ్ళు ఓ సైన్యం ఉన్న ఆర్ఎస్ఎస్ని వీహెచ్పిని అబ్బాయి కుదరదు మళ్ళీ మనకు సైన్యం ఉండాలి ఎందుకంటే అప్పటికి ఆ బజరంగ దళకి ఎప్పటికీ ఓ నాయకుడు ఉన్నాడు మనం నాయకుడు అవ్వంగా మనం సైన్యం పెట్టుకుంటే మనం నాయకుడు అవుతాం ఎంతసేపు మన నాయకత్వం మన ప్రచారం మనకి పదవులు మనకి పీఠ పైకి మాత్రం ధర్మరక్షణ ఇవి పనికిరావు ఇవి దుర్యోధనుడి వ్యూహాలు ఇవన్నీ అందుకే చెబుతున్నాడు మొహమాటలు నీకు భుజశక్తి ఉందా లేదా నువ్వు తేల్చుకోగలవా లేదా ఉరు దర్పమయుది పరాక్రమింపవచ్చిన అది శల్లుని ఇతరుల దర్పం మీద ఆధారపడి నువ్వు పరాక్రమిస్తావా భీష్ముడు పరాక్రమం దోనుడు పరాక్రమం భీష్ముడిని ఎలా గెలుస్తారు మీ దగ్గర ఉన్న వ్యూహం ఏమిటి అంటే ఈ వంకన ఎవడో పొరపాటున ఏదో పేలితే అది బట్టుకెళ్ళి దాన్ని అక్కడ చెప్పడానికి అనమాట ఎవరు ఉంటారు కదా కొంతమంది లోట్లో గింజ నాన్న వాళ్ళు రూజు టంగు వాళ్ళు వాడు చెప్తాడు ఎవడం అది బట్టుకెళ్ళిపోవడం ఓ ఇలా గెలుస్తాటా భీష్ముడిని మనం ముందే అది చేసేద్దాం అలా ఏమైనా బయటపడతాయంటే వాళ్ళ మీద ఒత్తిడి పెంచే వ్యూహం అని చెప్పింది అందుకని దీన్ని ఎప్పుడు బావా నీ పై మామ కోపం ఏమిటికి అనే పద్యాల ద్వారాను నువ్వు చూద్దూగానే ఇవ్వండి ఏం చేస్తాను అని భీముడు పద్యాల ద్వారాను విరుగనుగొట్టుడు ఎరుగు ఎరుగుమురు నాథ అనే పద్యాల ద్వారానే తట్టుకోవాలి నీ మళ్ళీ ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు మేము చూపించేదంతా యుద్ధంలో చూపిస్తూ అసలు వాడు వరకు నువ్వు బతుకుంటే అప్పుడు చూద్దూగానే అన్నాడు భీముడు ఈ పెట్టకాన్ని ఎవడో చంపేస్తాడు ఈ గొడ్డల కోపం ఎవడు బతకనేస్తాడు పైగా పగలు చేస్తారు యుద్ధం ఇది దివాంధం దీనికి కళ్ళు కనపడవు ఎవడో వేసేస్తాడు ఇది పౌరుషం అంటే ఆ పౌరుషం ఉన్నవాడు ఊరికే మాటలు చెప్పడు వాడు కార్యక్రమంలోకి దిగుతాడు వాడు ప్రచారం కోసం చేయడు ప్రధానమైన లక్ష్యం కోసం చేస్తాడు ప్రాణం పోయినా మంచిది ఆ లక్ష్యం చూడనప్పుడు అని అనుకుని చేస్తాడు అటువంటి వాళ్ళ లక్ష్యాలే నెరవేరాయి వాడు ఎవరికి చెప్పడాలు చేయడ అర్ధరాత్రి ఇంటిలో చెడిపోయాడు బుద్ధుడు మీడియా వారిని పిలిచి పెడలేదు భార్యను కూడా లేపలేదు ఆయనకు లక్ష్యం ఉంది వెళ్ళిపోయాడు ఆ తీవ్రత ఎప్పుడు అలాగే ఉంటుంది వివేకానందుడు అంతే పరమహంస అంతే రమణ మహర్షి అంతే మహానుభావులు అని వాళ్ళందరూ అంతే వాళ్ళు ప్రచారాలు కోరుకోలేదు అంటే మీ దుర్యోధన ఏదో ప్రచారం కోరుకున్నట్టుగా ఉంది వీళ్ళనే వాళ్ళని పెట్టి ఒక పది రోజులు సాగతిద్దామని ఇద్దాం అంటే మేము చంపడం ఇష్టం లేని వాళ్ళని పెద్దవాళ్ళని మా బంధువులని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఎదురుగా మా అబ్బాయిని నాకు ఎదురుగా పెట్టేసేసి ఇంక నేను చంపలేని పరిస్థితి చేతి చెయ్యి కాలు ఆడని పరిస్థితి కల్పించి మేము నిగ్గాం అనిపించుకున్న సిగ్గులేదా తన భుజశక్తి లేక ఒరు దర్పమయుది పరాక్రమి వచ్చిన అది చెల్లునే ఇతరుల పరాక్రమం మీద ఆధారపడి చేస్తాడో మీ దుర్యోధనుడు కుల విశిష్ఠుని సువ్రతు వృద్ధుని ఆర్యు భీష్ముని నెసగుల్పి ఎంత గౌరవం ఉందో భీష్ముని పట్ల మీరు గమనించండి భగవద్గీతకు పూనాది ఇక్కడ పడింది అర్జునుడి మాట భీష్ముడు అంటే వల్ల గౌరవం కుళ్ళి కుళ్ళి ఎందుకు బాధపడుతున్నాడు అర్జునుడు అంటే ఛా దుర్యోధుల్ని చంపడం సమస్య కాదు దుశ్శాసురుణ్ణి చంపడం సమస్య కాదు లక్షల మంది సైనికుల్ని చంపడం సమస్య కాదు భీష్ముడి మీద ఎలా బాణం వేస్తాం ఎటువంటి వాడే అసలు ఆయన త్యాగించి చేయబట్టి కదా మనకి రాజ్యం వచ్చింది లేదా కొట్టుకోవడానికి మేమే వాళ్ళం కౌరవులు ఎవరు ఈ చింతన రవ్వంత కూడా దుర్యోధనలో లేదు అందుకని వాడు హీ ఈ మొత్తం మహాభారతంలో ప్రతి నాయకుడయ్యాడు అయ్యాడు అర్జునాదుడు నాయకుడు జీవితంలోనే అంతే అసలు ఇవాళ దేశ సంపదలన్నీ అప్పనంగా బుక్కేస్తున్నారే వందల కోట్లు వందల కోట్లు కుంభకోణాలు రంభకోణాల పేరు మీద పైన ఓ జామాత కింద ఓ జగన్మాత మొత్తం తయారైపోయి ఈ మొత్తం ఎక్కడదండి మహాస్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధుల యొక్క నెత్తురు కదా ఇదంతా ఈ సంపదంతా వాళ్ళ పిల్లలు ఎవరైనా ఇవాళ రాజకీయాల్లో ఉన్నారా ఓ గాంధీ గారి సంతానం ఓ ప్రకాశం గారి సంతానం టంగుటూరు ప్రకాశం గారి అబ్బాయి ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీసులో బంట్రోతు రోతు బంట్రోతు బంట్ మనవడం అది పరిస్థితి ఎందుకంటే వారెవరు వారి కొడుకుల కోసం వారేం ఏం చేసుకోరా దేశం కోసం చేశారు సరే గాంధీ గారి సంతానం ఎక్కడన్నా కూడా ఎవరికి తెలియదు మన వాళ్ళందరం ఎప్పుడైనా అక్టోబర్ రెండు వస్తే మేము పిలిచి దండమే లేదు నిజంగా పోరాడి త్యాగాలు చేసిన మహానుభావుల యొక్క కుటుంబాలు ఆ రకంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళెవరు ఆ దృష్టి పెట్టలేదు అలాగే అర్జునుడికి ఏమిటంటే భీష్ముడు నిజంగా త్యాగం చేసింది ఆయన ఆవిడ ఆయన రాజ్యత్యాగం చేయకపోతే మేము ఎవరికోసం కొట్టు మాదే రాజ్యం నేనే మా నాన్నకి పెళ్ళి కోసం నేను మానేటువంటి బుద్ధి లబ్బు అని మా నాన్న తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమయా నీకు ఈ వయసులో ఏమిటయా చావు లావు లాభ దుఃఖం అని ఏమిటా పెళ్ళి పని లేకుండా అని ఒక మాట అంటే పెళ్లి చేసుకుంటాడు తండ్రైనా మనిపించవచ్చు తను పెళ్లి చేసుకోవచ్చు రాజ్యం వెంటనే స్వీకరించవచ్చు ఇటువంటి రాజు ప్రజలకు అవసరం లేదని చెప్పొచ్చు హాయిగా భీష్ముడు పరిపాలన చేయొచ్చు వీళ్ళెవరు పుట్టేవాళ్లే కాదు మనకి ఎనిమిది వందల భాగాలు ఉండేవి కాదు భీష్ముడు చేసిందే ఇదంతా అంతా చేకమే అటువంటి భీష్ముడు కుల విశిష్టుడు మా కులం మొత్తంలో అంటే కుటుంబం మొత్తంలో గౌరవించదగిన వ్యక్తి సువ్రతుడు గొప్ప వ్రతం పట్టినవాడు ఆయన పేరే దేవవ్రతుడు వృద్ధుడు పెద్దవాడు రెండు వందల యాభై ఏడు సంవత్సరాల వయస్సు ఈ యుద్ధకాలం నాటి ఆర్యుడు అంతకు మించిన శ్రేష్ఠుడు లేడు మా మొత్తం ఉభయ వంశారుడు అటువంటి ఆయన్ని ఎసకొల్పి రచ్చగొట్టారు మీరు సేనలకు ముఖ్యుడవిని ఉబ్బజేసి అంటే అనుకోకుండా రే భీష్ముని చంపాలి రే భీష్ముని చంపాలి అరత యుద్ధం భీష్ముని చంపాలి అది పట్టేసుకుంది అర్జునుడు మనసులో ముందు రోజే ఉలూకరాయి వారంలోని తిక్కనగారి పద్యంలోనే వ్యక్తమవుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళగానే ఈ బాధ ఎక్కువైంది భయం కాదు అర్జునుడు భయపడి మానేయాలి ఉత్తరుడు భయపడి వెనక్కి వచ్చాడు ఉత్తర గుగ్రంలో అర్జునుడు బాధపడి వెనక్కి వచ్చాడు ఉన్నటి మధ్య తేడా ఉంది గమనించాలి ఒక పని మనం భయపడి మానేయడం వేరు చేయడం ఇష్టం లేక చేయడం వల్ల కలిగే నష్టాన్ని ఎవరికో కలిగే నష్టాన్ని తలుచుకుని ఏమండి ఇప్పుడు ఇంత మందిని బాధపెట్టి పని చేయకపోతే ఏమైంది అని మానేయడం వేరు రెండింటి మధ్య తేడా లేదా నువ్వు భయపడి యుద్ధం మానేయకూడదు యుద్ధం వల్ల ఉండి హింసకు బాధపడి మానే అది వేరే విషయం అప్పుడు అంత అనివార్యమైన హింస ఎందుకు అవసరం అవుతుందో ఆలోచించుకుందాం అంత అవసరం లేదంటే మానేద్దాం కానీ భయపడి యుద్ధం మానేయకూడదు దానిలో పెద్ద హింస కింద చెప్పద్దు ఒక సమస్యను పరిష్కరించడానికి మనం అవసరమైతే కత్తి కర్ర పట్టుకోవాలంటే పట్టుకోవాలి వెళ్ళి చేతకాక పట్టుకోవడం మానేసి నాకు అసలు మొదటి నుంచి శాంతి పీడను చేతకాని వాడడం చెప్పు శాంతి పియడం చెప్పక ఇది తేడా అందుకనే అర్జునుడు చేతకాకు కాదు బాధపడి అయ్యో భీష్ముడు పైగా ఆయన వీళ్ళు రచ్చగొట్టారు లేదా మనం ఇంతకుముందు భీష్ముడు శానాధిపతి అన్నప్పుడు జరుపుకుంటాం ఆయన అనేక ప్రమాణాలు చేసేసాడు అప్పటికే ఇంకా ముందు చేస్తాడు చూద్దాం ఎందుకంటే ఎంత భీష్ముడైనా ఎంత యోగి అయినా ఎంత జ్ఞానమున్నా ఎంత వేదాంతం వంటబట్టినా రవ్వంత స్తోత్ర ప్రయత్వం ఉంటుంది క్షత్రియుడు కారణంగా తాతాని నీ అంత వాడు నేడు అనగానే నేను చూస్తానయా పాండవుల సంగతి అంటాడు తప్పదది కనీసం పాండవులు కాకపోయినా మిగిలిన వాళ్ళందరి సంగతి నేను చూస్తా అది కూడా గొప్ప ప్రతిజ్ఞ అలాగ మీరు భీష్ముని నెసొల్పి పొయ్యి మండుతూ ఉంటే కాస్త కట్టిన మరింత లోపలికి తోచినట్టుగా ఇంక రెచ్చగొట్టి బారేసి కనీసం పాండవులు కాకపోయినా మిగిలిన వాళ్ళందరి సంగతి నేను చూస్తా అది కూడా గొప్ప ప్రతిజ్ఞ అలాగ మీరు భీష్ముని కొల్పి పొయ్యి మండుతూ ఉంటే కాస్త కట్టిన మరింత లోపలికి తోసినట్టుగా ఇంక రెచ్చగొట్టి బారేసి సేనలకు ముఖ్యుడవి అని ఉబ్బ చేసి తాతో అని మీద పెట్టాను భారం అంతా ఆయన మీద భారం పెడితే మళ్ళీ ఏదైనా మరి ఆయన చెప్పిన మాట వినాలి కదండి రాయిభారంలో ఎన్ని చెప్పారండి ఆ భీష్ముడు ఇవాళ సైన్యం భారం తీసుకెళ్ళి దుర్యోధనుడు దొంగవేషం కాకపోతే ఆయన మీద పెడతాడా ఆవిడ నీ మీద ఉందిరా ఆయన మొత్తం ప్రపంచ శాంతి అంతా నీ మీద ఆధారపడి ఉందిరా మా మాట వినరాని భీష్ముడు చెబితే ఈ పెద్ద మనిషి వినలేదే ఇవాళ భీష్ముని మీద పెట్టేట భారం పట్టుకండి అంటే లోకంలో కొందరు మహానుభావులు నాయకులైన వాళ్ళు ధీరులైన వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు చెప్పింది ఇతరులు వినకపోయినా పాటించకపోయినా వాళ్ళు పట్టించుకోరండి కానీ వారేదన్నా మాట ఇస్తే మాత్రం దానికి కట్టుబడి ఉంటారు వాళ్ళని పక్క వాళ్ళు అరుసుగా కట్టేస్తారు ఆ నువ్వు ఇచ్చిన మాటకు నువ్వు కట్టుబడచ్చుగా నాకు మాట తప్పడం మొదటి నుంచి అలవాటే నేను అనగు పనికి మారిన ఇటువంటి వాళ్ళ విషయంలోనే మహానాయకులు మహానుభావులు కూడా గ్రంథాలు బాగా చదివిన వారు మహాయోగులైన వాడు తత్వవేత్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి సమర్థుడై ఉండాలి నీతిపరుడై ఉండాలి అటువంటి నాయకుడు కోసమే ఆంధ్రప్రదేశ్ సహా భారతదేశం సహా ఎదురు చూస్తుంది సమర్థుల్లో నీతి లేదు నీతి మంతుల్లో సమర్థత లేదు ఈ రెండూ కలిపిన వాళ్ళు కావాలంటే శాస్త్రేష్వకుంఠిత బుద్ధికి శాస్త్రేష్వకుంఠిత బుద్ధికి మౌర్వీ చాతత రఘువంశంలో దిలీపుడు గురించి కాళిదాసు చెప్పిన మాట సేనా పరిచ్ఛదస్తస్య ధ్వజమేవ అర్ధసాధనం నిరంతరము సేనతోటి పరివృతుడై ఉన్నప్పటికీ ఆయన పరిపాలన ఎందుకు బాగా చేశాడు అంటే అర్ధ అర్ధసాధనం ఆయన అర్ధ సాధనమైన కారణాలు రెండు ఉన్నాయి ఒకటి కుంఠితా బుద్ధికి నీతి అప్పుడు ఉంటుంది మనిషికి ఈవేళ మీరు మొహమాటం లేకుండా మాట్లాడుతున్న నాయకుల్ని గమనించండి ఒక పుస్తకం చదివే నాయకుడిని చూపించండి నాకు ఎంతమంది ఉంటే నమస్కారం నిజంగా నమస్కారం పుస్తకాలు చదవాలండి వీళ్ళెవరు ఎంతసేపు చర్చలు లోల్లి లోల్లి గొడవ ఊరికే వీరు వర్లా వారు వరలా సరిపోయింది అది ఒక్క పుస్తకం చదవరు ఒక వివేకానందుడు పుస్తకం చదవమనండి ఒక గౌతమ బుద్ధుడు పుస్తకం చదవమనండి భారతం చదవమనండి రామాయణం చదవమండి ఎంత నీతి మనసులో వాళ్ళు చేసే తప్పులు వాళ్ళకి తెలియవండి ఒక్కసారైనా తెలియదా చదవరండి వాళ్ళకి తెలుసు చదివితే ఇవన్నీ మానేయాలండి ఈ శాస్త్రాలనే బేమలు చదువుకోవాలరా మనం చదవకూడదురా అంటే ఇక్కడ మొత్తం నీతులన్నీ ఒకళ్ళు మిగిలియనమాట మొత్తం అవినీతులతో ఒకళ్ళు మిగులుతాయి వాడు చదవడం మానేశారు శాస్త్రేష్వకుంఠిత బుద్ధికి దిలీపుడు ఎంత రాజకీయ వ్యవహారాల్లో మునిగిపోయినా రోజు ధర్మశాస్త్రం అరగంట సేపైనా చదివేవాడు రోజు అరగంట సేపు ఇక్కడ భక్తి టీవి దగ్గర కూర్చున్న భారతం ఏమన్నా దేశం ఎంత అవినీతి రహితం అవుతుందో మనసుకు ఎక్కుతే మాటలు ఖచ్చితంగా చీ ఎందుకు బతుకుతున్నామని ఒక్కసారైనా అనిపిస్తుంది ఇన్ని కుంభకోణాలు అయితే జరగవు ఆ పైన నాయకుడైన వాడికి ఈ పాండిత్యం నీతి ఉంటే సరిపోదు మౌర్వీ ధనుషిచ అతత ఎప్పుడు ధనుస్సు వింటి ఇలా లాగి పట్టుకునేవాట దిలీప్ అంటే వేసేస్తా జాగ్రత్త రాజు చెప్పిన ప్రకారం నడవకపోతే తాట ఒలుస్తా అది కూడా ఉండాలి అంతేగాని శత్రువులు దండయాత్రకు వస్తుంటే అవినీతి దేశంలో పెరిగిపోతూ ఉంటే అన్నీ బయటపడుతూ ఉంటే ఒకనాటికి దేశం అదే బాగుపడుతుంది ఇంకోసారి జరగకుండా చూద్దాం ఇంకోసారి జరగకుండా చూడ్డానికి ఆ నీకు పదవి ఇచ్చింది వెంటనే చర్య తీసుకునే సమర్థత ఉండాలి కాస్త కరుకుగా కఠినంగా ఉండాలి ఉండి తీరాలి మళ్ళీ ఆ కరుకుతనం గుండెల్లో ఉండకూడదు గుండీల్లో తప్ప బయట కనిపించడం ఎంత చొక్కా గుండీల్లో మళ్ళీ పైకి అంతే అలా ఉండకపోతే రాజ్యం అడవదు గుండెల్లో ఉండకూడదు ఉంటే వాడిని గుండెపూడి వచ్చేస్తుంది ఇది మహారాజుల యొక్క చరిత్ర లోపల వాళ్ళకి ధర్మశాస్త్రాలు ఉన్నాయి ప్రశాంతంగా ఉన్నారు మనం శాస్త్రం ప్రకారం చేస్తున్నాం ఎవరి మీద మనకి ద్వేషం లేదు ప్రేమ లేదు రాజుగా మనం చేయాల్సింది మనం చేస్తున్నాం కానీ మరి ఈ మాత్రం కఠినంగా వింటి నారి లాగి పెట్టడం కత్తి తీసి పట్టుకోవడం తుపాకీ ఎక్కుపెట్టి ఉంచడం గన్మన్ ఎప్పుడు తుపాకీ సిద్ధంగా ఉంచుకుంటాడు పక్కన ఎందుకంటే గన్మన్ అంటే అర్థం ఏంటి ఎప్పుడు దాడికి వస్తారో తెలియదు వచ్చేటప్పుడు గన్మన్ ఉన్నాడు అని అడిగి రాడు అందుకని గన్మన్ దగ్గర ఎప్పుడు తుపా అందుకే పొరపాటుని తొందరగా పిలుతూ ఉంటాయి వాడు సిద్ధంగా పెట్టుకుంటారు అలాగా ఆయన సిద్ధంగా పెట్టుకున్నాడు ఈ రెండూ ఉన్న నాయకుడు కావాలి అది లేక దేశీయ పరిస్థితులు దానికే అర్జునుడు యొక్క నాయకత్వం వస్తుంది అందుకే నీ సొంతం మీద ఆధారపడమని మీ వాడిని ఊరికే భీష్ముడిని రెచ్చగొట్టి పారేసి ఇప్పుడు జరుగుతున్న అమాయకత్వం ఏమిటంటే అలా రెచ్చగొట్టేయడం వల్ల ఆయన పాపం బలైపోయి ఏవేవో ప్రతిజ్ఞలు ఉంటాడు ఇప్పటికే వాళ్ళని చంపేస్తాను వీళ్ళని చంపేస్తాను ఎంతైనా రాజులకు స్తోత్ర ప్రియులు కాబట్టి సేనలకు ముఖ్యుడవి అవని ఉబ్బ చేసి నువ్వు సైన్యంలో చాలా ముఖ్యుడైన వాడవయ్యా అని ఓహో ఉబ్బేసి ఈసున తలపెట్టి చంపి కొన్న చూచే సుయోధనుడు ఇంత ఏమోగు ఆయనకు అనవసరంగా ఈర్ష్య కలిగించాడు కోపం కలిగించాడు ఈ ఈర్ష్య అనేది పాండవుల పట్ల దుర్యోధనుడికి ఉన్న రుక్మిణి పట్ల సత్యభామకు ఉన్న అత్తగారి పట్ల కోడలకు ఉన్న ఆడపడుచు పట్ల ఉన్న ఎవరికున్నా దెబ్బనంటే అసెంబ్లీలోనే ఉండదు ఇంట్లో కూడా ఉంటుంది ఇదే మనకి చేస్తుంది దాంతో ఏదో చేయడం చివరికి పొంగి బోర్ల అది వద్దు అని చెబుతున్నాడు ఇంకొక మాట చాలా స్పష్టంగా అర్జునుడు అంటున్నాడు తిరుపతి వెంకటకవుల భాషలో ఓ ఏమిటే మమ్మల్ని బెదిరిస్తున్న ఊరికే వారి పేరు వీరి పేరు చెప్పి అనవసరంగా వీరలవచ్చు అందు గురు వీరుడు భీష్ముడు అవచ్చుడు ధీరుడు కుంభజుండు అతనిదిటగువాడు తద తదాత్మజాతు సార దుస్సార అపారము అల్ల కృపు శౌర్యమవార్యమటు పొంగెదో సారసనేత్రుడు సారసనేత్రుడు అందరినీ చక్కగా బెట్టగలాడులేడుకో లేడుకో వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు మీరు భౌతిక సంపదను నమ్ముకున్నారు మేము భగవత్ సంపదను నమ్ముకున్నాం ఇది పద్యంలో తాత్పర్యం గ్రహితురుగాక ఏమిటయ్య ఊరికే బెదిరిస్తున్నావు ఆ వీళ్ళెవరిని మీరు గెలవలేరు అందులో అందు కురు వీరుడు భీష్ముడు అవజ్యుడు కౌరవుల్లో కల్లా వీరుడు భీష్ముడిని మీరు చంపలేరు అందులో ధీరుడు కుంభజుండు అందులో కూడా మడి ద్రోణాచార్యులు ఇంకా గట్టివాడు ఇంకా ధైర్యవంతుడు ఆయన చేతుల్లో కాలం ఆయన ఎవరు గెలవలేరు వాడు తదాత్మజాతుడు తునునితో సమానమైన వాడు ఆయన కొడుకు ఆశివద్దాం పేర్లు చెప్పి భయపడదామని చూస్తున్నవా ఏదో హిట్లిస్ట్ లాగా తదాత్మజాతు దోస్సారమారము అశ్వత్థామ యొక్క భుజబలం అపారమైనది అల్ల కృపు శౌర్యం అవార్యము ఇంకా యొక్క శౌర్యం అనివార్యమైనది మీరు ఆపలేరు అడ్డుకోలేరు అటన్ చూపు పొంగేదో పొంగి బోర్ల పడుతున్నావు కా మాకు మీకు భౌతిక సంపదను నమ్మారు మీరు మేము సారసనేత్రుడు అందరిని చక్కగా లేడుకో వనమాలి గది శంఖీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణు విష్ణుర్వాసువోభిరక్ష మాకు సారసనేత్రుడు నాడు ఇది జాగ్రత్త గమనించాల్సిన మాట నేత్రుడు సర్వముంగడ పులావు గలండు యశోదపట్టి అని ద్వారక పద్యంలోని ఉంది అక్కడ ద్రుపదడు పంపున జన పురోహితుడు అన్నీ చక్కబెట్టడానికి మాకు యశోద పట్టి ఉన్నాడయ్యా అన్నాడు ఇక్కడ సారాసనయత్తుడు అన్నాడు ఏమిటన్నీ చక్కబెట్టడం కర్తుం అకర్తుం అన్యథాకర్తం అమ్మవారిని నమ్ముకుంటే కర్తుం అనుకున్నది అనుకున్నట్టు చేయగలదు అకర్తుం అది కాకుండా కూడా చేయగలదు ఎవరైనా మన పట్ల ఏదైనా ప్రయోగాలు చేసినా అవి కాకుండా చేయగలదు కర్తుం ఇలా ప్రయోగించిందని అలా చేయగలదు కర్తుం అనడానికి ఉదాహరణ నాగాస్త్రం కనుడు అర్జునుడి మీద నాగాస్త్రం వేస్తే అర్జునుడు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ మామూలు బాణాలు వేస్తుంటే అది ఆయన మీద పడకుండా చేశాడు రథం కిందికి తొక్కేసి ఇది కర్తుం ఆ కర్తృం కనుడు ఎప్పటికప్పుడు ఇంద్రుడు ఇచ్చినటువంటి శక్తిని అర్జునుడి మీద ప్రయోగిద్దామని చూస్తూ ఉంటే ఆయనకి మతిమరుపు కలిగేలా చేసి పద్దెనిమిది రోజుల యుద్ధంలో ఎప్పుడూ ప్రయోగించకుండా చేసి చివరికి పదహారో రోజున పదిహేడో రోజున ఘటోత్కృజుల మీద వేయించాడు ఈ భావన కర్ణుడికి కలిగేలా చేసింది కృష్ణ పరమాత్మ ఆయనే చెప్పాడు స్వయంగా అంచేత వెయ్యాలనుకున్న ఆయుధాన్ని వెయ్యలేకపోవడం అకర్వం అన్యథాకర్తం సైంధవుడు తల తెగితే అది కింద పడబోతూ ఉంటే అర్జునుడికి ఉపాయం చెప్పి కొట్టు 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 అని బంతి ఆటాడించి హిమాలయాల్లోకి పంపించి అది వాడి తండ్రి చేతుల్లోనే పడేలా చేసి అర్జునుడి శిరస్సు వెయ్యి మొక్కలు కాకుండా కాపాడినవాడు పరమాత్మ అన్యథాకర్తం ఇలా జరగవలసిందని అలా జరిగించాడు కృష్ణుడైనా అమ్మవారైనా రాముడైనా శివుడైనా గణాధిపతి అయినా అందరూ ఒక్కటేనమ్మ భగవంతుడు తలుచుకుంటే మనం అనుకున్నది అనుకున్నట్టు చేస్తాడు మన పట్ల ఎవరైనా వేరే ఏదైనా చేద్దామంటే అది కాకుండా చేస్తాడు ఒకవేళ వాళ్ళు ఎవరైనా ఇలా కాదని ఇలా చేసి మనల్ని ఇబ్బంది పెడతాడు అది ఇలా జరగకుండా ఇంకోలా జరిగేలా వాళ్ళకే దెబ్బదగిలలే చేస్తాడు ఎవడు తీసిన కూతురు వాడే పడేలాగా ఇది సారసనేత్రుడు అందుకే మీరు ఈ నేత్రాల విషయంలో ప్రత్యేకత విష్ణుమూర్తికి ఉందండి శివుడు కాదు శివుడు లింగస్వరూపం స్వరూపం కాదు కదా కళ్ళు కళ్ళు ఉండే స్వరూపం కాదు ప్రధానంగా శివుడు లింగస్వరూపం అందుకే ఆయన నేత్రాల గురించి అంతగా చెప్పరు కానీ విష్ణువు మీరు మీ ఇంట్లో రాముడి విగ్రహం కృష్ణుడి విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం మనం నేను దర్శించి వచ్చాను అనంత పద్మనాభ స్వామి క్షేత్రం ఏమిటండి ఇంత పొడుగు మూర్తి అలాగా మూడు ద్వారాలకుండా చూడవలసి వచ్చింది ఆ మూర్తిని ఇలా చాపి అంత నిద్రలో కూడా ఆయన శివుణ్ణి ఆరాధన చేస్తున్నాడు ఆ సారసనేత్రుణ్ణి నా కళ్ళారా చూశాను తిరువనంతపురంలో యాత్రలకు వెళ్ళి జన్మధన్యమైపోయింది అయ్యా అనుకున్నాను నేను ఏమా అపాముల ప్రక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగాసి జావు అంతమంది జనం కిక్కిరిసిపోతూ ఉంటే అప్పుడు కూడా పద్యం వచ్చింది స్వామిని చూడగానే కవిత్వం అవధాని భ ఇచ్చిన అదృష్టం ఏమా పాముల ప్రక్కపై సుఖముగా ఏ చింత లేకుండగా ధీమాగా శయనించినావు శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రా కూడా మానవు సుభద్రా సోదర శివమూర్తిన్ ప్రీతి నర్చింప నిద్రామధ్యంబున కూడమానవో సుభద్రా సోదర క్రిందనేవో మాణిక్యములున్నవంట క్రిందనేవో మాణిక్యములున్నవంట భ్రమలేదో పద్మనాభ ప్రభు భ్రమలేదో పద్మనాభప్రభూ ఆ శివకేశవుల యొక్క ఐక్యత ఆ ఐ ఆ క్షేత్రంలో చూశానండి క్షేత్రాధిపతి ఏమో గణ గణపతి స్వామి ఇలా పడుకుని అక్కడ చెయ్యి చాపితే సముద్రంలో అక్కడ శివలింగం నిత్యము ఆయన చేతులతో శివుడికి అభిషేకం పోయి ఇంత శివభక్తి అయ్యా నీకు నిద్రలో కూడా మానవా మేము నిద్రపోయినప్పుడు మానేస్తున్నాం మాకంటే గొప్ప భక్తుడు శివభక్తుడు ఎవరంటే శ్రీ మహావిష్ణు గొప్ప విష్ణు భక్తుడు ఎవరంటే శివుడు ఈ తత్వాన్ని మనం గ్రహించి ఆ శివకేశవ స్వరూపమైనటువంటి ఆది పరాశక్తి దసరా రోజుల్లో సమీపిస్తున్నాం మనం రేపటి నుండి మూక పంచశతి వింటారు హాయిగా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని మూక మహాకవి రచించినటువంటి దాన్ని ఆ శివకేశవ స్వరూపమే అమ్మవారు ఆది పరాశక్తి యొక్క ఆ నేత్రాలు ఆ సారస నేత్రాలు ఆ చూపులు మన ఇళ్లలో మన మీద పడేలా చేయాలంటే మనం ఆ విగ్రహం కేసు చూడ ఆ విగ్రహం ఎప్పుడు చూస్తూనే ఉంటుంది నువ్వు ఎప్పుడు చూసావో అప్పుడు ఆ చూపు నీ మీద పడుతుంది అంతేగా మరి నువ్వు చూడడంలో ఉపయోగం ఏముంది ఆ విగ్రహం తూర్పుకే పెడదామా ఎడ పశ్చిమంగా పెడదామా బీరువాలో పెడదామా బయట పెడదామా కాదు ఆ విగ్రహం ఎక్కడ పెట్టినా నువ్వు చూడడం దాన్ని ముఖ్యం నువ్వు ఎంతసేపు చూసావో అంతసేపు ఆ చూపు నీ మీద ఉంటుంది అంతేకాని ఆ చూ ఆ విగ్రహం చూపు ఎటు అజ్ఞానంలోకి వెళ్ళకండి ఆ విగ్రహాన్ని మనం చూస్తున్నామా లేదా అంతే నువ్వు ఎటు పెట్టినా మంచిది ఆ చూపు నీ కంటి మీద పడినంతకాలం నీ ఇంటిని ఎవ్వరు ఏమీ చేయలేరు అటువంటి భరోసాను మీకు కలిగిస్తూ త్వరలో మూక పంచాశితి స్తోత్రంలోకి మనం ప్రవేశం చేద్దాం అంతవరకు సెలవు